అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారిక భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ మనం అర్జెంటుగా ఇవాళ ప్లేస్కి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. చాలా మంచి పని చేసావమ్మా కాంతి, నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. రండి సార్, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయండి. వద్దు, వీడిని మన ప్లేస్కి తీసుకురా. ఫోన్. హలో హలో అరుణ, నేను మాధవిని, మీకు మేమున్నాం నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే ముందు అవతల వల్ల మనసు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి ఈ నరకం నుంచి నాకు విముక్తి ప్రసాదించండి. టైం అయింది, బయలుదేరండి. అలాగే ఆంటీ, బాయ్ అరుణకి. బాయ్ బాయ్ బాయ్. చూడమ్మాయి, మా అమ్మాయికి ప్రేమాదామ లాంటి వేషాలు ఏం లేవు కదా. అస్సలు లేవు ఆంటీ, అబ్బాయిలను చూస్తేనే అసహ్యం. నిజమేనా? ఒట్ట ఆంటీ. సరే వెళ్ళండి. అమ్మో, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆటో. రైట్, నీళ్ళు వచ్చే టైం అయిందా? ఉండు. వస్తుందా? అరే అది బయటకు వస్తుంది, అక్కడ వెళ్ళి దాక్కుందాం. పద వస్తుందా? పద 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 రారా. నేను చూస్తాను. Thank you.
అమ్మాయి గారు, అసలు వాళ్ళు వస్తారంటారా? వస్తారు, వాళ్ళు చెప్పిన అడ్రస్ ఇదే, ఖచ్చితంగా వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది లక్ష్మి. అమ్మాయి గారు, మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? అడుగు లక్ష్మి. ఏంటది? మిమ్మల్ని అమ్మగారు కట్టడి చేసి ఎక్కడికి అల్లనీరు, ఎవరితోనే మాట్లాడనీరు, ఎందుకని? అదంతా నా తలరాత. అది కాదులేండి, నాకు తెలుసు మీ పెళ్లి చేస్తే ఆస్తి మీద అధికారం పోతుందని వాళ్ళ బాధ. నా మాట విని మీరెవరినన్నా తీసుకెళ్లి పెళ్లి చేసుకోండి. చిచి, ఏ మాటలవి? మరేం చేస్తారు, వాళ్ళు పెళ్లి చేయరు, మిమ్మల్ని చేసుకోనివ్వరు. మీ తాతగారు ఆస్తి రాసింది మీరు సుఖంగా ఉండడానికే కదా, మరి పెళ్లి చేసుకోకపోతే సుఖమేంటమ్మా? కొందరు జీవితాలంతే, ఏం చేస్తాం? ఊరుకోండమ్మా, నా మాట విని మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, నేను మీకు సాయం చేస్తాను. తాతగారు వీలునామా పత్రాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు, నేను మీకిస్తాను. నీకు తెలుసా? ఎలా తెలుసు నీకు ఈ విషయాలు? మీ పెద్దోళ్ళు మాకేం తెలియదనుకుంటారు, కానీ మీరు మాట్లాడుకునేవన్నీ మాకు తెలుస్తాయి. అమ్మగారు అయ్యగారు మరి నా ఎదురుగానే మాట్లాడుకుంటారు, నేనేం ఎరగనట్టుంటాను. ఇంకా ఏమేం మాట్లాడుకుంటారు? చాలా విషయాలు మాట్లాడుకుంటారు. హాయ్ అరుణ. హాయ్. ఈమె మా పని మనిషి, ఏం పర్వాలేదు, నా క్షేమం కోరే మనిషి. బైదిబై, వీళ్ళంతా మా సంస్థలో వాళ్ళు. మాధవి నీకు తెలుసు కదా, తను విజిత. హాయ్. తను కిరణ్. ప్రశాంత్. హాయ్. తన పేరు జగన్. హాయ్. ఏం చేసినా అందరం కలిసే చేస్తాం. ఇప్పుడు చెప్పు, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు? అరుణ, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకెందుకు లెటర్ రాస్తాను? మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఉండటానికి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. మీరు ఏమీ అనుకోకపోతే ఓ మాట, మీరు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించాను, కానీ అతను నా కోసమే ఎదురు చూసి చూసి ఈ మధ్యనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ప్రేమించిన వాడు రిస్క్ తీసుకుని మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇలాంటి వాడు నిజమైన ప్రేమికుడు కాదు. అవును, ఇది సినిమా కదా, హీరోలా వచ్చి తీసుకెళ్ళాలి. మరి ఆమె కర్మానికి ఆమెను వదిలేసి వెళ్లిన వాడు నిజమైన ప్రేమికుడు అవుతాడా? ఇది ప్రేమ, అందులోని త్యాగాలు డిస్కస్ చేసే సమయం కాదు, విషయంలోకి రండి. అమ్మా, మీరంతా ఏమీ అనుకోకపోతే నేను ఓ మాట చెప్తాను. చెప్పు. మా అమ్మాయి గారిని మీరు తీసుకెళ్లిపోండి, ఆమె గారి ఆస్తి కాగితాలు, బట్టలు, నగలు నేను తీసుకొచ్చిస్తాను. నన్ను నమ్మండి అమ్మా, మా అమ్మ మీద ఒట్టు. అంత మాట అనకు లక్ష్మి, నాకు నమ్మకం ఉంది, కాకపోతే ఎక్కడుండాలనేదే సమస్య. ప్రస్తుతానికి మా దగ్గర ఉండొచ్చు, తర్వాత ఏదైనా ఉమెన్ హాస్టల్ చూసి జాయిన్ అవ్వచ్చు. గుడ్, మంచి ఆలోచన. అయితే మీరు బయటికి రావడానికి ముహూర్తం ఎప్పుడు పెడదాం? మీ ఇష్టం. మీరు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పండి అమ్మా, నేను పంపిస్తాను. రేపు రాత్రి సరిగ్గా 11 గంటలకు మీ గేట్ దగ్గర కిరణ్, ప్రశాంత్ నీకోసం ఎదురు చూస్తుంటారు. ఓకే. నువ్వెలా వస్తావో వచ్చేసేయి, ఈలోగా జగన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఎస్ఐ గారితో మాట్లాడి ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్లాన్ చేస్తాం. ముందు అక్కడి నుండి బయటపడు. నీ పరిస్థితి చూశాను, చాలా దారుణంగా ఉంది. అవును కాంతి, ఈ వయసులో ఈ అమ్మాయికి ఇంత టార్చర్ ఏంటి? అందులోనూ సొంత తల్లిదండ్రులుండగా ఇలాంటి నరకమా? ఇలాంటి టార్చర్ ఎవరికొద్దు కాంతి. పోనీలండి, వాళ్ళ నేను అర్థం చేసుకోగలను. ఒక్కసారి నేను ఈ చెరసాల నుంచి బయటపడితే చాలు, ఆస్తి వాళ్ల పేరును రాసేస్తాను. నా క్వాలిఫికేషన్కి చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ వస్తుంది కదా. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. అవన్నీ తర్వాత, ముందు రేపటి సంగతి ప్రాపర్ గా ప్లాన్ చేయండి. నువ్వు చెప్పినట్టు చేయడమే, వేరేదేం లేదు. ఓకే, మీరు చెప్పినట్టు రేపు రాత్రికే బయటకు వచ్చేస్తాను. మా లక్ష్మి ఎలాగూ హెల్ప్ చేస్తుంది, ఇంకా బయలుదేరతాను. మా అమ్మ అక్కడ ఎన్ని గంతులేస్తోందో, త్వరగా వెళ్ళాలి. వస్తాను. అవునవును, మీరు బయలుదేరండి. లక్ష్మి, తన జాగ్రత్త, నీదే భారం. అలాగేనమ్మా, నా ప్రాణంలాగా తీసుకొచ్చి అప్పచెప్తాను. ఓకే కాంతి, బాయ్. ఇదిగో, అందరూ జాగ్రత్తగా వినండి, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు, మనం అందరం కలిసి చేయాలి. ఓకేనా? ఓకే, కమ్ ఆన్. డన్ 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 డన్.
రై ఫోన్ చేయరా. హలో, కింద వెయిట్ చేస్తున్నాం, వచ్చాయి. అమ్మయ్యా పడుకుంది పద. ఎరా వస్తున్నారా? స్టార్ట్ చేయి, వచ్చేస్తుంది. ఓకే. వచ్చే త్వరగా వచ్చాయి. ఓకేరా. కాంతి, ఈమె మేజర్, పైగా స్వతంత్రురాలు. పేరెంట్స్ కేసు పెట్టినా గానీ చెల్లదు. మీరేం భయపడక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరున్నారన్న ధైర్యంతోనే ఈ అమ్మాయిని ఇంటి నుండి తీసుకొచ్చేశాము. అయితే ఆస్తి సంగతి ఏంటి? వాళ్ల తాతగారి స్వార్థతో ఆయన ఇష్టప్రకారం ఇచ్చుకోవచ్చు. అరుణ్ గారి ఆస్తిని ఏం చేసుకుంటారో ఆవిడిష్టం. ఏంటో సార్, ఈ మధ్య డబ్బు కోసం ఎలాంటి నేరమైనా చేస్తున్నారు. డబ్బు ముందు బంధాలు అనుబంధాలు ఏవీ లేవు, అంతా కమర్షియల్. ఇవాళ మళ్లీ మరో యాసిడ్ కేసు వచ్చింది. ఈ మధ్య ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోయటం సర్వసాధారణమైపోయింది. సార్, ఎవరి కేసు? వాళ్ల పేర్లేమిటి? పవన్, నీలిమ. ఆ అమ్మాయికేమో కెరీర్ మీద దృష్టి, వాడేమో పెళ్లి పెళ్లి అంటూ గోళ. సారికి నా వల్ల కాదు అంటూ మా దగ్గరకొచ్చింది. చేతిమీద పడింది యాసిడ్, కొద్దిలో తప్పింది కాని లేకపోతే ఘోరం జరిగిపోయేది. పవన్, నీలిమ. కాంతి, అది మనం డీల్ చేసిన కేసే కదా? అవును. అంటే వాడు మనల్ని మోసం చేశాడనమాట. వాడెక్కడ సార్? ఏంటి, మీరు డీల్ చేశారా? అవును సార్. అంటే ఆ అమ్మాయి చెప్పిన సోషల్ వర్కర్స్ మీరా? అవును సార్. ఎస్ఐ గారు, వాడిని ఒకసారి చూడొచ్చా? వై నాట్, షూర్. ప్లీజ్. చిల్కకు చెప్పినట్టు చెప్పాను కదరా, బంగారు భవిష్యత్తుని ఎందుకురా నాశనం చేసుకుంటారు? వేరే ఊరెళ్ళి బతకమని కూడా చెప్పాను కదరా. ఛీ, మామూలుగా చెప్తే వీళ్ళు ఎందుకు వింటారండి? నాలుగు తంతె వింటారు కాని. ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి వాళ్ళకి ఒకటే శిక్ష, వీళ్ల ఫోటోస్ అన్ని పేపర్స్ లోనూ టీవీల్లోనూ వేయించి అన్ని వివరాలు రాసి వీళ్ళనెవరూ పెళ్లి చేసుకోవద్దని, ఏ కాలేజ్లో సీట్ ఇవ్వొద్దని, ఏ ఉద్యోగాలు ఇవ్వకూడదని పాంప్లెట్స్ పంచివ్వాలి. సార్, నన్ను క్షమించండి సార్, బుద్ధి గడితి నీ పనిచేశాను. సార్, నీలిమంటే నాకు చాలా ప్రేమ. ఆమెను 2 సంవత్సరాలు ఆగమన్నాను కానీ ఆమె ఈలోగా ఎవరినన్నా పెళ్లి చేసుకుంటుందేమోనని భయపడ్డాను సార్. సార్, ఇంకోసారి ఆమె జోలికి వెళ్ళాను సార్. దయచేసి నన్ను క్షమించండి సార్, నా కెరియర్ పాడు చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, ఎవడైనా ఒక్కసారే నమ్ముతాడు, పదే పదే అబద్ధాలు చెప్పేవాడిని ఎవడు నమ్మడు.
సార్ సార్ నాకు క్షమించండి సార్, ప్లీజ్ సార్, నా కెరీర్ పాడుచేయండి సార్, మీ కాల్ ముక్కలు ఎంతమంది చూసుంటాను. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం, నా కెరీర్ పాడు చేయకండి మేడం, ప్లీజ్ మేడం, మీరైనా చెప్పండి మేడం, నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ మేడం సార్ సార్, మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్ సార్, నా కెరీర్ పాడు చేయండి సార్, మేడం 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 చెప్పండి మేడం మేడం సార్. సార్ ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదు సార్, ఇక ముందు ఈ ఊళ్ళోనే లేకుండా చేయండి. ఓకే ఓకే, మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. అరుణ్ గారు ఏదైనా మంచి జాబ్ చూసుకోండి, కాస్త రిలీఫ్గా ఉంటుంది, తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే, మీ అందరికీ కృతజ్ఞతలు, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యాకే చెప్తూ గానిలే అరుణ, పద వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నమస్తే సార్. వెల్కమ్. కానిస్టేబుల్ సార్, సెల్లాక్ చే. ఓకే సార్. కాంతి, నీ గురించి ఎంత చండాలంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందో చూసేవా అరుణ వాళ్ళమ్మా, అనవసరంగా ఈ కేసు డీల్ చేసేవామో అనిపిస్తోంది. ఉపకారం చేసినందుకు నిన్ను బజార్కి ఇడిచారు, ఇలాంటి వాళ్ళకి అసలు హెల్ప్ చేయకూడదు. అమ్మా కాంతి, నువ్వు చేస్తున్న పని మంచిదే, నలుగురికి ఉపయోగపడేదే, కానీ నిన్ను ఇలా చేయటం నీ భవిష్యత్తును పాడు చేయటం కదా. మా మాట వినమ్మా, ఎందుకొచ్చింది సంఘసేవ? అన్నయ్య మంచి సంబంధం తెచ్చాడు, అబ్బాయిని చూడు, నీకు నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతుకు. అవునమ్మా, ఆ అబ్బాయి నిన్ను చూశాడు, జరిగిందంతా తెలుసు, అతను నిన్ను ఇష్టపడ్డాడు కూడా. ఆలోచించు కాంతి, బాగా ఆలోచించు. రేపు ఆవిడ టీవీ ఛానళ్ళ వాళ్ళందరినీ పిలిపించి, నువ్వేదో వాళ్ళ అమ్మాయిని ఆస్తి కోసం మాయ చేసి పిలిపించుకున్నావని రచ్చకిడిచినా ఇడుస్తుంది. టీవీ వాళ్ళు మేమేం చెప్పినా ప్రసారం చేస్తారు, ఆవిడేం చెప్పినా ప్రసారం చేస్తారు. వాళ్ళకి సంచలన వార్తలు కావాలి రేటింగ్ పెంచుకోవడానికి. తోటి ఆడపిల్ల రక్షణ కోరొస్తే కాదంటామా అన్నయ్య? అయినా నేనొక్కదాన్ని చేస్తున్న పని కాదు, మాది సమిష్టి సంస్థ, లాయర్లు, పోలీస్ అధికారులు అంతా మా కండగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మా సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది. చాలామంది ఎన్నో సమస్యలతో మా దగ్గరకొస్తున్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా ఆశయం దెబ్బతింటుంది. చేసుకుంటాను, కానీ నాకు కొంచెం టైం కావాలి, అది ఎంత అని ఇప్పుడే చెప్పలేను. ఊళ్ళో వాళ్ళ కోసం నీ జీవితం బలిపెడతావా? అంత పెద్ద మాటలనకమ్మా, నేనేం త్యాగం చేస్తున్నాను? పెళ్లి చేసుకుని కూడా ఈ పనులు చేయొచ్చు కదమ్మా. అలా అని చేసుకుంటే, అవతల వాళ్ళు కోఆపరేట్ చేయకుంటే అది సమస్యగా నాన్న. పెళ్లి ఒక వ్యక్తితో ముడిపడింది కాదు, కుటుంబంతో ముడిపడింది. సరే, నీ ఇష్టం కాంతి, నీకు చేసుకోవాలనిపించినప్పుడు నాతో చెప్పు. నీ కాకపోతే ఎవరికి చెప్తానన్నయ్య, మీరంతా నా దేవుళ్ళు. మాటలతో ఏం మారుస్తావు గాని, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నా కొడుక్కో పెళ్ళానిస్తావనుకుంటున్నాను. నీ కొడుక్కి పెళ్ళం కాస్త లేటుగా వస్తుందిలేమ్మా, ఏం పర్వాలేదు. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే,
ఉంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ 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 పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ 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 ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి కాంతిరేఖ 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 కాంతిరేఖ